happy to see all of you on the stage, because you're not just guests over here. You've been associated with Vasavya Mahila Mandali for a long time, and I know what kind of an association is yours and how have you contributed to VMM's success. And we are extremely thankful to you all, sir, each and everybody on the stage. Thank you so much for being here. వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ కీర్తి గారు, ఆవిడ గురించి ఒక రెండు మాటలు చెప్పాలి. యాక్చువల్గా పర్సనల్గా నా కీర్తి గారు 15 ఏళ్ళ నుంచి తెలుసు. కీర్తి గారికి సోషల్ సర్వీస్లో డాక్టరేట్ ఉంది. అది కాకుండా ఆవిడ ఎంతో ఉన్నత విద్యలను అభ్యసించింది. ఎన్నో ఎన్నో ఆ ఉద్యోగ అవకాశాలను, పెద్ద పెద్ద శాలరీ ఉన్న ఉద్యోగ అవకాశాలను వదులుకున్నారు. వారి తల్లిగారైన చెన్నుపాటి విద్య గారు చేస్తున్న ఈ సామాజిక సేవ ఏదైతే ఉందో అందులో వారు కూడా భాగస్వామ్యులు కావాలి అని కోరుకున్నారు. అందుకనే అన్నిటినీ వదిలేసి వాసవ్య మహిళా మండలిలోని చెన్నుపాటి విద్య గారికి అండదండగా ఉంటూ, సాయంగా ఉంటూ గత 3 దశాబ్దాల కంటే ఎక్కువే అనుకుంటానమ్మా, 3 దశాబ్దాలకు పైగా వాసవి మహిళా మండలికి తన సహకారాన్ని, సేవలని అందిస్తూ వస్తున్నారు. ఎస్పెషలీ మనం మాట్లాడుకోవాల్సింది మహిళా మిత్ర గురించి. మహిళా మిత్ర అనే కార్యక్రమాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ స్టార్ట్ చేశారు ఆ రోజుల్లో, గౌతమ్ సావంగ్ గారు. దాన్ని పూర్తిగా కంప్లీట్గా వాసవి మహిళా మండలి దాన్ని చేతిలోకి తీసుకొని అత్యద్భుతమైన ఫలితాలను సాధించి ఈరోజు ప్రతి మహిళ, సమస్యలో ఉన్న ప్రతి మహిళకు అండదండగా నిలుస్తూ వస్తున్నారు. మహిళామిత్ర కార్యకర్తలు పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట ఉన్నారు. బలోపేతం అవ్వడానికి కారణం కూడా వాసవ్య మహిళా మండలి. అందులో కీలక పాత్ర పోషించారు డాక్టర్ కీర్తి గారు. సో ఐ వెల్కమ్ డాక్టర్ కీర్తి టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద పోడియం అండ్ డెలివర్ హర్ ప్రెసిడెన్షియల్ అడ్రస్. అందరికీ జయించాన్. జయించాన్ అనగానే ఏంటి పదము అనుకుంటారు. మానవత్వం పరిమళించే ప్రతి మనిషికి స్వాగతం. మనం మానవ విలువల్ని, సామాజిక విలువల్ని తక్కువగా ఉన్న సమాజాన్ని చూస్తున్నాము. సో అమ్మ మమ్మల్ని పెంచిన విధానంలో మేము చూసింది ఏంటంటే, మనం చదువుకున్న చదువు సమాజానికి ఉపయోగపడాలి, కొన్ని లక్షల మంది మనలాంటి వాలంటీర్ని తయారు చేయడానికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఈ వాసవ్య మహిళా మండలిలో పనిచేసే ప్రతి కార్యకర్త కూడా, అలాగే మనకి అసోసియేషన్స్లో ప్రెసిడెంటు, సెక్రటరీ, ట్రెజరర్ పోస్టులు ఉండడం ఒకటే కాదు, ఒక సామాన్య కార్యకర్తగా 10 మందిలో మనం మెలిగిన రోజునే మనకి సామాన్యుల సమస్యల గురించి తెలుస్తాయి, స్పందించే విధానంలో కూడా తేడా ఉంటుంది అని నేర్చుకుని అమ్మ మాకు సుమారుగా 40 ఏళ్ళు చెయ్యి పట్టుకుని ప్రతి విషయం నేర్పారు. ఈరోజు అమ్మ ఫిజికల్గా లేకపోవచ్చు, కానీ అమ్మ ప్రతి అడుగులోనూ ఇక్కడ ఉన్నారు. మా అందరినీ మేము ఏదైనా ఇప్పుడు మహిళా మండలిలో చేస్తూ ఉంటే అమ్మ ఈ విషయానికి ఏం చెప్పేవారు అని అందరం డిస్కస్ చేసుకుంటాం. అందుకని వాసవ్య మహిళా మండలి ఈజ్ బోర్న్ ఫ్రమ్ ద థాట్స్ ఆఫ్ హ్యూమనిజం. మెనీ డోనార్స్ కేమ్ అండ్ ఆస్క్డ్ us దట్ కెన్ యూ టేక్ మెన్ ఆల్సో ఇన్ టు ద బాడీ అండ్ చేంజ్ ద టైటిల్ ఆఫ్ మహిళా మండలి. నో, ఇట్స్ కమిటెడ్ ఫర్ ఉమెన్, ఫర్ ద కాజ్ ఆఫ్ ఉమెన్. వాసవ్య మహిళా మండలిలోనే ఉంది స్త్రీలకి ధైర్యం ఇవ్వడం. ఎందుకు ఇవ్వాలి అసలు స్త్రీలకి ధైర్యమో అంటే, ఇందాక ఫిల్మ్లో చూశారు మీరందరూ, 50 ఏళ్ల క్రితం మన వాసవ్య మహిళా మండలి పెట్టినప్పుడు దాన్ని రిజిస్టర్ చేయడానికి 9 మంది బోర్డుకి రావడానికి 6 సంవత్సరాలు పట్టింది. ఇట్ టుక్ 6 ఇయర్స్ టు గో ఫర్ రిజిస్ట్రేషన్ టు బ్రింగ్ 9 ఉమెన్ ఆన్ టు ద బోర్డ్. ఎ వెరీ వెరీ డిఫికల్ట్ డేస్. అక్కడ నుంచి ప్రస్థానం బిగిన్ అయ్యి ఈ రోజున 200,000 మంది స్వచ్ఛంద సేవా కార్యకర్తలుగా జరుగుతోంది కార్యక్రమం. వీ డోంట్ పే సాలరీస్ ఫర్ దెమ్, దే ఆర్ ఆల్ వాలంటీర్స్. ఎప్పుడైనా స్వచ్ఛంద సేవా సంస్థ అంటే మనం
వాలంటరిజంని ప్రమోట్ చేసి కమ్యూనిటీని ముందు మెట్టులో పెట్టినప్పుడే ఆ సంస్థ ముందుకెళ్తుంది. అలాగే ప్రొఫెషనలిజం ఉండాలి, సిస్టమ్స్, పాలసీస్, మనకి డాక్యుమెంటేషన్, అండ్ ఆల్సో వీ షుడ్ గో ఇన్ ట్రెండ్స్ విత్ ద సొసైటీ అండ్ ద టెక్నాలజీ. వాసవి మహిళా మండలి ఈ రోజున టెక్నాలజీకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తోంది. మేబీ ఇన్ ద కమింగ్ డేస్ వేర్ వీ విల్ హ్యావ్ ఎ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ల్యాక్స్ ఆఫ్ యంగ్స్టర్స్ అండ్ ఉమెన్, దోస్ హూ ఆర్ గోయింగ్ టు హియర్ అవర్ స్పీచెస్ త్రూ అవుట్ ఇండియా అండ్ త్రూ అవుట్ ద వరల్డ్ త్రూ వెబినార్స్. 2020 నుంచి వాసవ్య మహిళా మండలి టెక్నాలజీ పార్ట్లో యాప్ని తయారు చేసి స్వచ్ఛందంగా చేయడానికి టెక్నాలజీ పార్ట్నర్స్ కూడా అంతా ఉన్నారు. హెచ్సిఎల్ ఇప్పుడు టెక్నాలజీ పార్క్ ఇక్కడ ఉంది. సో వీ జాయిన్ హ్యాండ్స్ విత్ మెనీ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మేక్ ద ఉమెన్ టు ఎంపవర్ త్రూ టెక్నాలజీ. మన చేతిలోనే సాధికారత వచ్చింది. సో ఆ సాధికారతని సరైన దారిలో తీసుకెళ్లడానికి వాసవ్య మహిళా మండలి నడుం బిగించింది. వాసవ్య మహిళా మండలి ఏ రోజు కూడా విలువలకి ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, కాదు కూడా. తర్వాత చాలా స్వచ్ఛంద సేవా సంస్థలు ఒక తరం ఉండి వెళ్ళిపోతున్నాయి. దట్స్ నాట్ ద థింగ్ విత్ విఎంఎం. రెండు తరాలని తయారు చేస్తున్నాం. ఎప్పుడూ కూడా ఒక రెండు తరాలు తయారైతే ఒక యంగ్స్టర్స్ దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా తయారైనప్పుడు మనం సంస్థల్ని ముందుకు తీసుకెళ్తాము. అదే కాకుండా వాసవ్య మహిళా మండలికి చేదోడు వాదోడుగా ఎన్నో సంస్థలు ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా అమ్మ ఎప్పుడు ఆశించింది ఏంటంటే మనిషిలో ఒక ధైర్యం రావాలి, ఆత్మవిశ్వాసం పెరగాలి, పెరిగిన రోజునే వాళ్ళకున్న సమస్యను చెప్పుకుంటారు అని. నేను నా జీవితంలోనే నేను చూశాను. ఐ ఫేస్ డొమెస్టిక్ వైలెన్స్ ఫర్ 7 ఇయర్స్, బట్ ఐ కుడ్ నాట్ కమప్. నో, నేను చదువుకున్నాను, ఇప్పుడే చెప్పారు గోల్డ్ మెడల్స్ వచ్చినాయి, కానీ అది కాదు. జీవితంలో బయటకు వచ్చి నేను ఇలా బాధలో ఉన్నాను, నాకు సమస్య ఉంది అని చెప్పే ధైర్యం స్త్రీకి ఉన్న రోజున మాత్రమే ఆ కుటుంబాలు హ్యాపీగా ఉంటాయి. మనం హ్యాపీనెస్ ఇండెక్స్కి చేరాలి అంటే మనలో చైతన్యంతో పాటు ఆత్మవిశ్వాసం పెరగాలి. ఆ దిశగానే ఇప్పుడు మహిళామిత్ర అనే కార్యక్రమం మనం తీసుకుంది. దానికి వీఆర్ సో మచ్ థ్యాంక్ఫుల్ టు పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ మేకింగ్ అస్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్, వేర్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్ ఉమెన్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ది కమ్యూనిటీ ఉమెన్ బట్ across all sections of the women by triggering a change in the attitudes and behaviors. And there's a long, long, long way to go. Thank you so much for all of you. Thank you so much. Thank you so much, Keerthi Garu, as usual for such inspiring talk. Whenever I meet you, I get inspired, I go. And again, I come to get inspired. Thank you so much. Thanks a lot. Now I request Rashmi Garu, the secretary of Vasavya Mahila Mandali. Rashmi Garu gurinchi kuda cheppalandi rendu vishayalu. Chennupati Vidya Garu peddammai. Tana 17va eta, ante she didn't even touch her 18th year, ante major kuda kaakunda kaaka munde 17va samvatsaramlone tanu విద్యమ్మకి చేదోడు వాదోడుగా ఉంటూ 1969 అంటే 50 ఏళ్ళుగా తను వాసవి మహిళా మండలిలోనే పనిచేస్తూ వస్తున్నారు. ఆవిడలో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే చెన్నుపాటి విద్య గారిలో ఉన్న ఓపిక, నేర్పు, ఓర్పు, మంచితనం, ప్రేమ, చిరునవ్వు వీటన్నిటిని పునికి పుచ్చుకొని సేమ్ తల్లిగారి లాగానే ప్రతి విషయాన్ని చాలా అద్భుతంగా కూలంకుశంగా దాని గురించి అర్థం చేసుకుని ఆ సమస్యకి పరిష్కారం ఇవ్వడంలో నేర్పరి. సో ఐ రిక్వెస్ట్ రష్మి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ అండ్ డెలివర్ హర్ అడ్రస్. థ్యాంక్ యూ ప్రేమ గారు. రెస్పెక్టెడ్ డిగ్నిటరీస్ ఆన్ ద డయస్, పార్ట్నర్స్ ఇన్ సర్వీస్ అండ్ టు ది మెంబర్స్ ఆఫ్ వాసవ్య ఫ్యామిలీ, a very pleasant good morning to you all. Today is indeed a very happy day,
అండ్ హ్యాపీ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఎట్ విఎంఎం. వాసవి మహిళా మండలి ఫౌండెడ్ ఇన్ 1969, నౌ సెలబ్రేటింగ్ గోల్డెన్ జూబ్లీ. VMM has achieved many glorious milestones under the leadership of Mrs. Chennupati Vidya, a founder president who is lovingly called by everyone as Vidyamma. Vasava Mahila Mandali is a women-led Gandhian secular non-governmental organization, and we are happy to share with you all that this organization is now with ISO certified. Thanks to all those who have part of VMM journey. In these 50 years, VMM has touched the lives more than 36 lakh people who were socially, economically, emotionally, and psychologically deprived. VMM success is not just in managing projects and people, but it is how we impact the lives. Few of our projects might not have involved lot of money, but the impact is huge. The data collected by VMM through studies is used for developing new projects and initiatives. One such project, as an example, is the pediatric HIV/AIDS care and support program. Vasavi Mahila Mandali is first lead organization in the country for the Clinton Foundation, worked with 47 partners in Andhra Pradesh state. VMM gives value to communities to review the projects along with budget utilization. I would like to take this opportunity to thank all the VMM well-wishers and supporters without whom we would not have been able to achieve so much. Government of India, Government of Andhra Pradesh, bilateral agencies, national and international NGOs, corporates, foundations, and philanthropists. Our special thanks to HCL Foundation, International HIV/AIDS Alliance UK, Humanist Association Norway, Apollo Tides Foundation, Axis Bank Foundation, Dash Bank Asia Foundation, Asian Paints, and many more corporates for hand-holding, for VMM, for impacting the lives for the needy. Our heartfelt thanks to US Consulate Hyderabad and Australian Consulate Chennai, DFID, European Union, the World Bank, and World Health Organization for supporting Vasava Mahila Mandali. Vasava Mahila Mandali executive is ever grateful to the members of the VMM Advisory Committee, Dr. JVR Prasad Rao Garu, Dr. Anandi Yuvaraj, Gopinath Garu, Dr. Gangai Garu, Dr. Samaran Garu, Wazir Garu, and our well-wishers, Gandhi Garu, and Sanjay Rani Garu, and Damayanti Garu. Special thanks to our technical partners, Kevin Corporation, who have always been with us, advising and supporting VMM activities. Thanks to the print and visual media for being with us always, from bringing change in the society. Mahila Mitra is a great initiative by VMM and Police Department. VMM, along with Police Department, is taking lead in bringing change in attitudes, behaviors of people through Mahila Mitra. We are thankful to the entire Police Department for their constant support, guidance, and motivation. Vasavya started its work with the women as focus 50 years back, and now still women as focus in concentrating on entire community to bring a change at the grassroots level. We
VMM is making an effort to touch the hearts of every individual in need, keeping in view of the core domains. Vasav Mahila Mandali for the past 5 decades has been in the forefront for change, and as Gandhiji said, let us be the change we wish to see in the society. Let us all together march forward as change makers. Looking forward, VMM wishes to expand its services to many more needy through various projects and initiatives with the support of kind-hearted people and donors. In 2020, as Kirti told, we want to take our activities in different states of India, and we wish with all your support and guidance, we will make it possible. Let us all together make it a difference. Thank you very much. Thank you so much, ma'am, for such inspiring address again. So today we have the poster release, trailer release, and the screening of a documentary film on domestic violence. This is made by Ms. Insia Dariwala. Insia Dariwala is an advertising and mass communication graduate from FIT New York. She's an award-winning filmmaker, TEDx speaker, and selected by the United Nations as one of the 100 most inspiring women from India. Insia has developed a documentary film, Till Death Do Us Part, in association with Vasavya Mahila Mandali. I request Insia to please come on to the dais and give more insights about the film. I want to say that this is such a honorable moment for me to be here, and I have to thank Kirti Garu for this. Kirti and I met 2 years ago at She Creates Change Lab in Bangalore, where we were both selected for a program. And out of all the 50 women there, she was the one that attracted me the most, and we both became very good friends. And from there our journey started, actually. So it first started by a workshop that I did over here in Vijayawada with I think almost 30 cops, right? Where we were sensitizing police and social workers about sexual abuse on children. So just to tell you about me, I am a filmmaker by profession, but I run 2 NGOs in Mumbai, and I work on women and child rights. Child sexual abuse is a very dear cause to me, and I do whatever I can through the medium of art and films to fight this. You want to translate? Andar gadhva inna? Very good. Ma'am, thank you so much, ma'am. అందరికి అర్థమైందట బట్ ఇన్ ఇన్ నక్షల్ ఐ టెల్ యూ ఇన్సియా దారివాలా ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ అండి. ఆవిడ ఫస్ట్ టైం కీర్తి గారిని షీ క్రియేట్స్ చేంజ్ అనే ఒక ఆర్గనైజేషన్ మీట్లో కలిశారు. ఆ రోజు అందరిలో ఆవిడ ఆవిడ చాలా అట్రాక్టివ్గా అనిపించారు, అంటే లుక్స్ వైజ్ కాదు, ఆవిడ మనస్తత్వం చాలా నచ్చింది. దాంతో ఇద్దరు కలిసి ట్రావెల్ చేయడం మొదలుపెట్టారు. విజయవాడలోని సిటీ పోలీస్ కమిషనర్తోని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్తోని వర్క్ చేస్తూ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మీద ఈవిడ కూడా చాలా వర్క్ చేశారు కీర్తి గారితో పాటు, వాసవి మహిళా మండలితో పాటు. అందులో భాగంగానే ఇప్పుడు ఒక డాక్యుమెంటరీ ఫిలిం తీశారు, దాని ఆ పేరే టిల్ డెత్ డూ అస్ పార్ట్. సో ఆ డాక్యుమెంటరీ ఫిలిం గురించి చెప్తారు. I'll tell you a little bit about the film, not much. More than the film, I will talk about what these people have done to me while, you know, shooting the film. I have never come across such horrific stories of violence on women and children. And these are films that you see in fiction. You see these stories in Bollywood, in world cinema.
but you never see them face to face. I had seen a few while working with child sexual abuse, but I had never seen women being so brutally subjected to the kind of violence that they were subjected by their own husbands. And this film is not just a film for me, it is much more than that. And I'm hoping that it impacts all of you sitting here to do so much more after seeing what you see. I don't want you to just see a film, leave, feel bad for these women or feel good about the women who were able to escape. But I want you all to go out and start a conversation on domestic violence. Speak to the person sitting next to you and see the kind of stories that come out. So that's my humble request. I'll not take too much time. I know everybody has to, you know, get on with this program. So thank you for coming. Thank you, VMM, for giving me this wonderful opportunity. And congratulations on the 50 years. I think you have done a brilliant job. And I'm small, very young, but I want to bless you and bless this organization. 50 more years, 100 more years, please continue your work. Thank you very much. మీదకి రావాల్సిందిగా డాక్టర్ చింతలపాటి వెంకటాచారి ఫౌండర్ ప్రెసిడెంట్ అండ్ శ్రీమతి కనక మహాలక్ష్మి కృష్ణా డిస్ట్రిక్ట్ చీఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్ చీఫ్ టు ప్లీజ్ బీ ప్రెజెంట్ హియర్ టు అవార్డ్ ది సర్టిఫికేట్ టు వాసవ్య మహిళా మండలి. I request all the dignitaries, especially Commissioner Garu, Mandali Buddha Prasad Garu, Arun Kumar Garu, can you please stand up and, you know, give this certificate to Vasavya Mahila Mandali through the hands of the Telugu Book of Records. So Vasavya Mahila Mandali ki ఇంతటి అద్భుతమైన అరుదైన గౌరవం రావటం అన్నది చాలా గ్రేట్. ఎందుకంటే ఏ మహిళా మండలి, ఏ స్వచ్ఛంద సంస్థ కూడా ఇంతవరకు 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న దాఖలాలు లేవు. సో ఇన్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ ఎవర్ అండ్ వీ నీడ్ టు గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు వాసవి మహిళా మండలి అండ్ ఫర్ అచీవింగ్ దిస్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ ఎక్స్. Dignitaries to please be standing for one more minute. We are launching the souvenir also of Vasavya Mahila Mandali. Chadutara, okay, fine. Yeah. ధృవీకరణ పత్రము. వాసవ్య మహిళా మండలి స్వర్ణ జయంతి వేడుకలు. గాంధేయ మార్గంలో మహిళాభ్యున్నతికై మహిళలచే గత 50 సంవత్సరములుగా విజయవంతముగా నిర్వహించబడుతున్న నిస్వార్థ సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థ వాసవ్య మహిళా మండలి, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఇప్పటి వరకు ఈ సంస్థ ద్వారా రికార్డు స్థాయిలో 36,38,210 మంది మహిళలు, బాలికలు లబ్ధి పొందడం ప్రత్యేకంగా ప్రస్తావించదగిన విషయముగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చే గుర్తించబడినది. వాసవ్య మహిళా మండలి స్వర్ణ జయంతి వేడుకల సందర్భముగా ఈ సంస్థను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అభినందిస్తూ అందిస్తున్న అధికారిక ధృవీకరణ పత్రం. థ్యాంక్ యూ. యా, సో లెట్ అస్ రిలీజ్ ద సావనీర్ ఆఫ్ వాసవ్య మహిళా మండలి. 50 years of its existence as a powerful impact maker. I request the dignitaries to please. Simi Suri garu, CP garu chetulu meeduga ee sovereign release jargalani korukuntunnam. Thank you.
I request Mandali Buddha Prasad Garu and Gallaruna Kumari Garu to please unveil the poster on the film Till Death Do Us Part. Akkada sir. Sir akkada. I request Insia also to please be here. Of the film Till Death to please come on to the dais. Sunita, Ramya and Rajeshwari. Sunita, Ramya and Rajeshwari, they are not just heroes, they are survivors, they are fighters, because this is not a fiction, this is a fact. Friends, I request all of you to please stand once, because you need to applaud these people. They fought for their right and they are still fighting and they are talking about it. This is very important, friends, that we need to raise a dialogue about such issues. Domestic violence has always been snubbed and curbed. Let us talk about this, let us discuss about this, let us raise a dialogue about this. That is what these three people have done, Ramya, Rajeshwari and Sunita. So let us honor them. Vijayawada City Commissioner of Police, Shri Dwarka Thirumal Rao Garu, to please come and give his address. Sir, I need to talk 2 minutes about you. No, I need to talk about you. I have met sir only once. I don't know whether he remembers me, but I have to tell one thing. కమిషనర్స్ అంటే కేవలం లా అండ్ ఆర్డర్ క్రైమ్ అలాంటివి మాత్రమే చూసుకుంటారు అన్నది చాలా మందిలో ఉన్న అపోహ. సో పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్ నాట్ జస్ట్ ఫర్ దాట్, దే ఆర్ ఆల్సో ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ, దే ఆర్ ఆల్సో ఫర్ ద గుడ్నెస్ అండ్ గుడ్ ఫ్యామిలీస్ ఆల్సో అన్నది. అందుకనే మహిళా మిత్ర అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రతి మహిళ, ప్రతి కుటుంబం అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలి, కుటుంబాలని సంతోషంగా ఆనందంగా చేసుకోవాలి, స్ఫూర్తిని పెంచుకోవాలి అన్న ఒక నినాదంతో ముందుకొచ్చారు. దానికి వాసవి మహిళా మండలి సపోర్ట్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ సపోర్టింగ్ విఎంఎం. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు, విఎంఎం ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ కీర్తి గారికి,
వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలు, మండలి బుద్ధప్రసాద్ గారు, గల్లా అరుణ్కుమార్ గారు, ఎఫ్ఎస్ఎల్ గాంధీ గారు అందరం అనుకున్నాం. ఎందుకంటే నాకు ఆయన ఇంటి పేరు మ్యాచ్ చేసాం మేము. ఆయన ఎప్పుడు ఎఫ్ఎస్ఎల్ గాంధీ అనుకుంటాం. ట్రూత్ ల్యాబ్స్ అధినేత అయినటువంటి గాంధీ గారికి. అలానే ఇప్పుడు కూర్చున్నప్పుడు ఒక ఐడియా వచ్చింది, నా పక్కన కూర్చున్నటువంటి ఆవిడకి కూడా ఇంటి పేరు మార్చేద్దామని. సో హెచ్సిఎల్ సిమి గారు అంటాను. నాకు ఇవన్నీ ఒక టైటిల్ హెచ్సిఎల్ సిమి. హెచ్సిఎల్ సిమి సిమి గారికి, రామకృష్ణ గారికి, రంగయ్య గారికి, రష్మి గారికి, సమరం గారికి, వజీర్ గారు, ఇంకా ఇక్కడ వచ్చేసినటువంటి విజయవాడ నగర ప్రముఖులు ఎంసీ దాస్ గారు వచ్చారు, వెళ్ళిపోయారు అనుకుంటాను. విచ్చేసినటువంటి అందరు కూడా అతిథులందరికీ, వాసవి మహిళా మండలి వాలంటీర్సు, సభ్యులు, పుర ప్రముఖులు, పాత్రికేయ సోదరులు, అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం ఈరోజు ఈ వాసవి మహిళా మండలి స్వర్ణోత్సవాల్లో పాల్గొనే అవకాశం కలగటం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా మొదటగా వాసవి మహిళా మండలి వ్యవస్థాపక అధ్యక్షురాలు చిన్నపాటి విద్యాగారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక కీర్తి గారు అడుగుతారు, అమ్మను కలిశారు కదా, మీరు కలిశాను. ఇందాక ప్రేమ గారు చెప్పినట్టు ఏదో సందర్భంలో ఆవిడని కలిసాం, ఆవిడతో మాట్లాడడం, ఆవిడతో కలిసి జీవించామని చెప్పుకోవడానికి కూడా సంతోషంగా భావించవలసినటువంటి గొప్ప వ్యక్తి. ఆవిడ స్థాపించిన ఈ సంస్థ ఇంత గొప్పగా 50 ఏళ్ల పాటు కృషి చేస్తూ ఏమాత్రం పెరుగుతూనే ఉంది, కానీ ఆ రోజు స్టార్ట్ అయిన సంస్థ కృషిలో ఏమాత్రం వృద్ధి చెందుతూనే ఉంది, ఇంకా వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ పూర్తిగా నిస్వార్థంగా పనిచేస్తూ 50 ఏళ్ళు కొనసాగటమే చాలా గొప్ప విషయం. అందులో ఏ విధంగా అతిశయోక్తి లేదు. అంటే 50 ఏళ్ళే ఉంది, ఇంకో 50 ఏళ్ళు, ఇంకో 100 ఏళ్ళు అంటాం చాలా ఈజీ, కానీ అసలు 50 ఏళ్ళు ఒక సంస్థ మనగలగటమే గొప్ప విషయం. ఆ తర్వాత అనుకున్న లక్ష్యం వైపు వెళ్తూ ఇంకా కొన్ని కొన్ని అడిషనల్ ఎయిమ్స్ కూడా కలుపుకుంటూ సమాజం కోసం పనిచేయడం అనేది చాలా చాలా అరుదైన విషయం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి అరుదైన సంస్థ, అరుదైన సందర్భంలో నేను ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రాగలిగినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఒక్క విషయం మీకు చెప్పాలి, హడావిడిగా నన్ను ఎందుకు పిలిచారంటే ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ నడుస్తుంది, విచ్ ఐఎమ్ సపోజ్ టు అటెండ్. దాన్ని ఎగ్గొట్టి ఎక్కడున్నా అంటే చాలా సీరియస్ క్రైమ్ ఐఎమ్ కమిటింగ్, ఐ నో దిస్. కాకపోతే ఈ కారణం వల్ల ఇక్కడున్నాను అని చెప్పేసి డీజీ గారితో చెప్పించి ఆయన కోపం రాకుండా చేసుకోవాలనే ఉద్దేశంతో ధైర్యంగానే కూర్చున్నా ఇక్కడ. అప్పటికి ఇందులో కంగారు ఉంది నాకు. సో కాశీపట్నం వెళ్ళవలసి ఉంది. ఈ ప్రోగ్రామ్కి డీజీ గారు రావాల్సి ఉంది, యాక్చువల్లీ గౌతమ్ సవాంగ్ గారు. డీజీ గారు ఇక్కడ 3 సంవత్సరాల పాటు సిపిగా పనిచేయటం, ఆయన పనిచేస్తున్న కాలంలో మహిళా మిత్ర కార్యక్రమం స్టార్ట్ అవ్వటం ఖచ్చితంగా నేను ప్రస్తావించవలసి ఉంటుంది దాని గురించి. గౌతమ్ సవాంగ్ గారు ఇక్కడ ఉన్నప్పుడు, అంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంది నేను చెప్పను, కాకపోతే ఆయన అనుకున్నారు ఒకటి, మహిళల పట్ల, మహిళల రక్షణ పట్ల, మహిళలకు అండగా ఉండే దిశగా ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టాలి, అది సత్ఫలితాలు కూడా రావాలి. అంటే కార్యక్రమాలు చేపట్టడం అలా వదిలేయడం కాకుండా ఇట్ షుడ్ గో ఆన్ అండ్ ఇట్ షుడ్ గివ్ రిజల్ట్స్ అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆ రోజు చిన్నపాటి విద్య గారితో మాట్లాడటం, అదేవిధంగా డాక్టర్ కీర్తి గారు, రష్మి గారు వీళ్ళంతా కూడా అండగా ఉంటాయి, ఇలా చేద్దామని ఒక
మనసులో వచ్చిన ఒక ఆలోచన. అంటే ఒక విధంగా చెప్పాలంటే చిన్నపాటి విద్య గారు అప్పటి సిపి గౌతమ్ సవాంగ్ గారు కూర్చొని చర్చించుకున్నప్పుడు వచ్చిన ఆలోచనే దాని దానికి రూపం కల్పించడమే మహిళా మిత్ర ప్రోగ్రాము. మహిళా మిత్ర ప్రోగ్రాము విజయవాడ నగరం వరకు తీసుకున్నట్లయితే విస్తృతంగా వ్యాపించింది. అంటే ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా మిత్ర వాలంటీర్స్ ఏర్పాటు కావటం, ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల్ని వీలైతే వారి లెవెల్లో వాళ్ళే రిజాల్వ్ చేయటం, లేని పక్షంలో పోలీసు దృష్టికి తేవటం, పోలీసు దృష్టికి తెచ్చాక కూడా వీలైతే వాళ్లే కౌన్సిలింగ్ లాగా చేసి సమస్య పోయేట్ చేయడం, ప్రతి విషయానికి ఒక కేసు కట్టడం, ఒక ఎఫ్ఐఆర్ కట్టడం, ఒక క్రిమినల్ యాక్షన్ తీసుకోవటం వల్ల జరిగినటువంటి లాభం కన్నా సమస్య పట్ల ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళని కూర్చోబెట్టి సామరస్యంగా కనుక మాట్లాడినట్లయితే కొంతవరకు సమస్యలు సాల్వ్ అవుతాయనేటువంటి ఉద్దేశంతో ఒక విషయం అయితే. నెంబర్ టూ, మహిళల్లో ఏదైనా అది గృహహింస కావచ్చు ఇంకేదైనా కావచ్చు సమస్య ఉన్నట్లయితే వారు అసలు మనసు ఇప్పి చెప్పుకోలేని పరిస్థితి ఉంటే కష్టం అని చెప్పి వాళ్ళని ఎంపవర్ చేయాలి, వాళ్ళలో సాధికారత తేవాలా అనేటువంటి ఉద్దేశంతో ఈ మహిళా మిత్ర కార్యక్రమం స్టార్ట్ చేయటం, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా మిత్ర కమిటీ సభ్యులైతేనేమి వాలంటీర్స్ ఏర్పాటు అవ్వటం, వారితో పాటు కొన్ని సపోర్ట్ గ్రూప్స్ ఉంటాం, ముఖ్యంగా ఎక్కడైతే కొంచెం అభివృద్ధి చందన్ ప్రాంతం ఉందో లేకపోతే కొంత ఎక్కువగా పోలీసు పెట్రోలింగ్ చేయని ప్రాంతం అయితే, లేకపోతే జనసమర్థం తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఉండేటువంటి సమస్యల్ని ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ వాటి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ అంటే ఆయన మళ్ళీ డీజీ గారు కావటం వల్ల గౌతమ్ సవాంగ్ గారు సిపిగా ఉండి కమిషనరేట్ పరిధిలో చేసినటువంటి ఈ ప్రయోగం అనండి, కార్యక్రమం అనండి, ప్రోగ్రామ్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ విస్తృతపరచడం జరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ప్రతి జిల్లాలో ఇవాళ మహిళా మిత్ర అనేది ఒక సాధారణమైనటువంటి విషయం అయిపోయింది. ప్రతి జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా మిత్ర కార్యక్రమాలు వాళ్ళు జరుగుతున్నాయి. విజయవంతంగా మహిళా సాధికారత వైపు పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళటానికి సహాయ సహకారాలు సపోర్టు అంతా కూడా వాసవే మహిళా మండలి నుంచి వస్తున్నది చాలా సంతోషంగా ఉంది. వారందరూ కూడా నేను వారికి వాసవే మహిళా మండలి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇందాక 50 ఏళ్ల ప్రస్థానం ఎలా జరిగింది ప్రయాణం చూస్తూ ఉంటే నాకు ఒకటి అనిపించింది. దెర్ ఈజ్ నాట్ వన్ సీరియస్ ఇష్యూ, నాట్ వన్ సీరియస్ సోషల్ ఇష్యూ విచ్ ఈజ్ నాట్ టచ్డ్ బై వాసవాయ మహిళా మండలి అనిపించింది. అంటే ప్రతి సమస్య, అది గ్రామీణాభివృద్ధి కావచ్చు, గ్రామాల్లో మహిళల గురించి కావచ్చు, లేదా ఒక హెచ్ఐవి ఇష్యూ కావచ్చు, ఫుడ్ సెక్యూరిటీ గురించి కావచ్చు, ప్రతి విషయంలోనూ అంటే ముఖ్యంగా గ్రామాల్లో వెనుకబడిన గ్రామాల్లో కుటుంబ వ్యవస్థ గురించి అయితేనేమి, వాళ్ళల్లో కుటుంబ వ్యవస్థ సరిగా బలపడేట్టుగా చేయడంలో అయితేనేమి, అన్ని ఇష్యూస్లో కూడా అంటే సోషల్ ఇష్యూస్ అన్నీ కూడాను టచ్ చేయటం. ఆ తర్వాత ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఏదైనా పని చేసినప్పుడు దానికి హడావిడి ఎక్కువ ఉంటుంది, పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది, ఫైనల్ రిజల్ట్ ఎంత ఉంటుందో తెలియదు. అటువంటిది కాకుండా అసలు పూర్తిగా నిరాడంబరంగా వాళ్ళతో పాటు పోయి కూర్చొని వాళ్ళతో పాటు కలిసిపోయి ఉన్నప్పుడే వాళ్ళు సమస్య చెప్తారు. అసలు యాక్చువల్లీ విలేజెస్ ఆ విధంగా విలేజెస్తో పోయి కూర్చోవటం, రూరల్ ఇండియా అనేది పూర్తిగా అంటే మేము టౌన్లో ఉంటాం, మేము సిటీలో ఉంటాం అనుకోకుండా వారితో పోయి ఉంటాం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళలో ఒక ధైర్యం కల్పించడం, వాళ్ళలో సమస్యలు చెప్పుకునేటువంటి అవకాశం కల్పించడం వలన అనేకమైనటువంటి సమస్యలు అన్నీ కూడా టచ్ చేశారని చెప్పి చెప్పుకోవచ్చును.
ఒక స్ఫూర్తి ప్రదాతగా ఒక స్ఫూర్తిదాయకంగా వాసవి మహిళా మండలి పనిచేస్తూ ఉంది. ఈ ప్రయాణంలో మీరు ప్రయాణంలో మాకు భాగస్వామ్యం కలగడం పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మేము సంతోషంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాము. ఇందులో భాగస్వామ్యం కావటం ఎందుకంటే నేను వచ్చి ఇక్కడికి ఒక సంవత్సరంన్నరైంది సుమారు, లిటిల్ మోర్ దెన్ ఇయర్ అండ్ హాఫ్ ఐ బీన్ అసోసియేటెడ్ విత్ వాసవి మహిళా మండలి. చాలామంది చూస్తూ ఉంటే తెలిసిన ముఖాలు కనిపిస్తున్నాయంటే ఐ ఫెల్ట్ హ్యాపీ దట్ ఐ ఆల్సో హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ ఫర్ ఎ లాంగర్ టైం అనే ఉద్దేశంతో అంతకంటే ఉద్దేశం చెప్పట్లేదు. అంటే చాలామంది ముఖాలు తెలుస్తున్నాయంటే ఐ సీన్ యూ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఐ మెట్ యూ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేటువంటి ఆలోచన కలిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్ వన్స్ అగైన్. ఐ విష్ వాసవి మహిళా మండలి గ్రేట్ గ్రేట్ సక్సెస్ ఇన్ ద ఇయర్స్ అహెడ్. ఇంకా ఇంకా అనేకమైన గొప్ప కార్యక్రమాలు చేపట్టాలని, ఇంకా ముఖ్యంగా సమాజానికి బాగా ఉపయోగపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు వాళ్ళ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేందుకు అవకాశం కల్పించడం మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఎప్పుడు వచ్చామన్నది కాదు సార్, బుల్లెట్ దిగిందా లేదా అన్నది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ సచ్ వండర్ఫుల్ అడ్రస్. ఐ రిక్వెస్ట్ ది అడ్వైజరీ కమిటీ మెంబర్స్ వజీర్ గారు అండ్ డాక్టర్ సమరం గారు టు ప్లీజ్ కమ్ హియర్ అండ్ డు అ స్మాల్ ఆనర్ టు ద కమిషనర్. కమిషనర్ గారు ఒక్క నిమిషం, జస్ట్ స్మాల్ ఆనర్. రంగయ్య గారు మీరు కూడా members to please be there with them. చాలా సమయం మా కోసం కేటాయించారు, చాలా చాలా థ్యాంక్స్ మీకు. ఇంకొక రెండు నిమిషాలు ఉండగలిగితే ఆ ట్రైలర్ ఒక్కసారి చూసి వెళ్ళండి, 2 మినిట్స్. సో కెన్ వీ హ్యావ్ ద ట్రైలర్ ప్లీజ్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ టు ప్లీజ్ మూవ్ టువర్డ్స్ ద సైడ్ సో దట్ యూ కెన్ వాచ్ ద ట్రైలర్. ఇట్స్ జస్ట్ 2 మినిట్ ట్రైలర్. ఆఫ్టర్ దట్ విల్ కంటిన్యూ ద ప్రోగ్రామ్. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.